హాయ్ గైస్, బ్యాక్ టు అవర్ ఛానల్ శివ అఫీషియల్ గేమింగ్. మామ, ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మనమైతే గిల్లో ప్లేయర్స్ ప్రతి ప్లేయర్ని అయితే కిక్ చేయడం అయితే జరిగింది. మనమైతే మళ్ళీ ఈవినింగ్ అయితే గిల్ ట్రయల్స్ ఉంటే కిక్ చేయడానికి కారణం వచ్చేసరికి మన ప్లేయర్స్ వచ్చేసరికి నార్మల్గా 4v4 కానీ ఏదన్నా ఇప్పుడు గిల్లో ప్లేయర్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదంట. ఆఫీసర్ చెప్పినట్టు వినట్లేదు, ఇంకా సంథింగ్ సంథింగ్ ఇంకా వేరే ప్లేయర్స్తో ఏదేదో చేస్తున్నారంట. ఇంకా గిల్లు గురించి బ్యాడ్గా చెప్తున్నారంట. అందుగురించి అయితే నేనైతే గిల్లో ప్లేయర్స్ని అందరినీ కిక్ చేసేమా, మీరందరూ మళ్ళీ గిల్లోకి మళ్ళీ రావాలనుకుంటే ఈవినింగ్ అయితే గిల్ ట్రయల్స్ మళ్ళీ ఉంటాయి. ఈవినింగ్ గిల్లోకి రావాలంటే 1v2 కొట్టాలి మామ, ఓకేనా? ప్రతి ఒక్కరు ఈవినింగ్కి అయితే రెడీగా ఉండండి, 1v2 కొట్టి గిల్లోకి రావాలి ప్రతి ఒక్కరు. మళ్ళీ గిల్లోకి వచ్చిన తర్వాత గిల్ లీడర్ కానీ లైవ్ పెట్టినప్పుడు లైవ్లో ఉండాలి, ప్రతి డైలీ ఉండాలి మా ప్రతి ప్లేయర్. ఇంకా చెప్పినట్టు వినకపోతే మళ్ళీ అయితే కిక్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ వచ్చేసరికి ఏంటంటే వేరే ప్లేయర్స్తో మనకు తెలియకుండా వెళ్ళి ఆడరాదు. ఇంకా నేమ్ చేంజ్ చేసి ఉండాలి, బ్యానర్లు అవుతారో చేంజ్ చేయరాదు మళ్ళీ మళ్ళీ. ఇంకా 18+ అసలుకి యూజ్ చేయరాదు మా, 18+ యూజ్ చేశారని తెలిసిందంటే మాత్రం కన్ఫామ్గా గిల్లో నుంచి అయితే కిక్ చేయడం అయితే జరుగుద్ది. ఇంకా మిగతా వచ్చేసరికి గిల్ ఆఫీసర్ ఉంటాడు కదా మన BT3ని అయితే అడగండి మామ. ఇంకా అందరికీ ఏమనుకోకండి మామ, మళ్ళీ ట్రయల్స్ అయితే ఉంటే ట్రయల్స్ ఆడి మళ్ళీ గిల్లోకి వచ్చేయండి, ఓకేనా? అందరిని కిక్ చేయడానికి కారణం మన ప్లేయర్స్ అయితే 4v4లోకి వెళ్ళినప్పుడు సింపుల్గా డిఫీట్ అయిపోతున్నారంట. సో ఇంకా మళ్ళీ ప్లేయర్ చెప్పినట్టు అసలు వినడం లేదంట ఎవరు, అది మెయిన్ పాయింట్ వచ్చేసరికి. 1v1లు కూడా సరిగ్గా ఆడలేకపోతున్నారు. వేరే కంటెంట్ గురించి మన వాళ్ళు పోయిన కంటెంట్ గురించి పోతే మనకి ఏమవసరం లేదు, నార్మల్గా వేరే వాళ్ళు పోయి వేరే స్ట్రీమ్లలో కూడా ఆడుతున్నారు నేను చూసా. ఇంకా వేరే ప్లేయర్స్ వచ్చేసరికి చెప్పారు నాకు కూడా, నేను దాని గురించి ఇంకా 4v4లో కూడా కరెక్ట్గా ఆడలేకపోతున్నారు మామ. ఈరోజు వీడియో వచ్చేసరికి ఇంతే మామ. ఈవినింగ్ అయితే గిల్ ట్రయల్స్ అయితే ఉంటే ఈవినింగ్ వచ్చేయండి. ఇంకా 1v2 కొట్టి గిల్లోకి వచ్చేయండి మామ. అందరికీ లవ్ యూ ఆల్, బాయ్ బాయ్ గైస్. తెలుసు కదా ఈవినింగ్ స్ట్రీమ్ వచ్చేసరికి 7 or 7:30 అయితే ఉంటుంది, ఓకేనా మామ? అందరికీ బాయ్ బాయ్ గైస్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ.